అమరావతిలో మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం 10వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో నెల్లూరు జిల్లాకు 75.61% ఉత్తీర్ణత లభించింది. ఈసారి కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. జిల్లాలో 27067 మంది పరీక్షలు రాయగా వారిలో 20466 మంది పాసయ్యారు. బాలికలు 78.14%తో బాలురు 73.11%తో ఉత్తీర్ణత సాధించారు. నెల్లూరులో ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల వద్ద సంబరాలు చేసుకున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్ వెరిఫికేషన్ కోసం ఈ నెల 13వ తేదీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు 10th సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఇందుకోసం 17వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని 10th బోర్డు తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.